ప్రయోగం కూడా ఇంత పచ్చిగా ఉంటుందా? నిన్న మొన్నే ఒక చిన్న సినిమా చూసినప్పుడు ఇలాగే అనిపించింది. తొలి ప్రయత్నాన్నే కమర్షియాలిటీకి దూరంగా క్లాసికల్ టచ్కి దగ్గరగా చేర్చుకున్న ఈ గట్స్ ఉన్న డైరెక్టర్ని ఏమనుకోవాలో కూడా తెలియలేదు. ఎలాగో ఒకలాగా గెలిచే తీరాలన్న జీల్ కంటే దారి తప్పుతున్న సినిమాను సంస్కరించుకోవాలన్న స్పిరిటే ఆయనలో ఎక్కువగా కనిపించింది. సినిమా పేరు మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు. దర్శకుడు రామరాజుకి ఇది తొలి అడుగు. ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైంది ఏమీ లేదు. ఆ మనసును వెతుక్కుంటే ఎన్నో తీరాలు, అలాంటిది ఒకటి మల్లెల తీరం. మూడే మూడు పాత్రలు, వాళ్ల మధ్య ఒకనొక ట్రయాంగిల్ అటాచ్మెంట్, 2.5 గంటల పాటు కావాల్సినన్ని మాటలు, అక్కడక్కడ 4-5 అర నిమిషం పాటలు, ఒక ఇంటర్వెల్. ఇంతకంటే సినిమాలో ఇంకేమీ లేదు. మసాలా ఊసులైతే అసలే కనిపించవు, కానీ అందులోని ప్రతి మాట ఒక ఆలోచన, ప్రతి మలుపు మనసును గుప్పెట పట్టేది, మల్లె తీగల్లే గుబాళించేది. టోటల్గా ఇదో మ్యాజికల్ మూవీ. కొత్తగా పెళ్లైన ఒక అమ్మాయిలోని మానసిక సంఘర్షణ సినిమాకు వస్తువైతే, భర్త దగ్గర తాను కోరుకున్న గుణాలు కనిపించనప్పుడు, అక్కడ తన ఉనికి క్షీణించినప్పుడు ఆమెలో కలిగే భావాలే సినిమాను ముందుకు నడిపించిన యాక్సిలేటర్స్. కలిసిన జాతకాల్ని, కలిసొచ్చిన ఆస్తిపాస్తుల్ని మాత్రమే లెక్కగట్టడం తెలిసిన ఆమె భర్త కట్టుకున్న భార్యకివ్వాల్సిన విలువను మాత్రం మర్చిపోతాడు. చెయ్యి చేసుకున్నాడా, కట్నం అడుగుతున్నాడా, ఇటువంటివి మాత్రమే మన సమాజంలో చలామణి అవుతున్న సమస్యలు. కానీ ఒంటరితనంతో ఆమె మనసు భరించే వేదన వినడానికి మాత్రం అక్కడెవ్వరూ ఉండరు. చివరకు కన్నతండ్రి పాత్ర సైతం అక్కడ గల్లంతైపోతుంది. పెళ్లికి జాతకాలే చూస్తారా, నా పెళ్లి అలాగే అయింది. పెళ్లి ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్ అండి. మనిద్దరి జాతకాలు ఇంత బాగా కలుస్తాయని ఎప్పుడు అనుకోలేదు. నచ్చిన మనిషికి భారీగా బ్రతకడం కన్నా గొప్ప అదృష్టం లేదు. భర్త ఆదరించవచ్చు, ఏ లోటు లేకుండా సకల సౌకర్యాలు సమకూర్చను వచ్చు, కానీ ఇంట్లో తనకు భర్త నుంచి దొరకని అనురాగం, ఆప్యాయతలు ఆమె ఆలోచనల్ని ఎటువైపు నడిపిస్తాయి? విధిలేని పరిస్థితుల్లో ఆమె బయటికి చూసినప్పుడు, మనసుకు నచ్చిన ఒక కొత్త తోడును వెతికి పట్టుకున్నప్పుడు ఆమెలోని లోపలి మనిషి పడే సంఘర్షణ ఎలా ఉంటుంది? అటూ ఇటూ ఊగుతూ సాగే ఆమె మనస్సు గమనం మీద దర్శకుడు ఒక లోతైన చర్చ పెట్టాడు. ఓవైపు కాఫీ కప్పులు ఖాళీ అయిపోతుంటే, ఇంకోవైపు మాటలు వాటంతట అవే దొర్లిపోతుంటాయి. కథలో ఒక్కో చిక్కుముడి విడిపోతుంటుంది. కథను నడిపించడంలో ఇదో వర్చువల్ ఎక్స్పెరిమెంట్, కానీ ప్రేక్షకుడికి మింగుడు పడుతుందా లేదా అన్నదే ఇక్కడ సమస్య. నేనే అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా పాట ఉంటుంది. ప్రేమ అనేది మగవాళ్ళ సొత్తుగా చూపిస్తారు మీ సినిమాల్లో కూడా, కానీ ఇంటెన్సిటీ అమ్మాయిల్లోనే ఉంటుంది. కథను సరే, ఎక్కడా పట్టు సడలేదు. కొన్ని మలుపుల దగ్గర రీజనింగ్ అయితే మిస్ అయింది. ఎస్, ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. అయితే మాత్రం హీరోయిన్ చేసిందల్లా సమర్థనీయం కావాల్సిందేనా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్న అమ్మాయిగా నాన్న తెచ్చిన సంబంధానికి అటూ ఇటూ కాస్తైనా ఆలోచించనైనా లేదు. తలొంచి తాళి కట్టించుకుంటుంది. కథాపరంగా ఇదో చిన్న పొరపాటు. తనకు కావలసిందేమిటో తెలుసుకోలేకపోతున్నాడన్నది భర్త మీద ఆమెకున్న అభియోగం. మరి భర్తకు కావలసిందేమిటో తనకు తెలిసినా అతని అభిప్రాయాలను కనీసం గౌరవించలేకపోయింది. కన్న తండ్రిని, ఆస్తిపాస్తుల్ని కళ్ల ముందే పోగొట్టుకున్న అతని మానసిక పోరాటాన్ని తను కూడా ఎంతో కొంత పంచుకోలేకపోయింది. ఇక్కడ ఆమెలోని సోలోతనం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక మూడో విషయం, తనకు తారసపడ్డ మరో మనిషిని తన జీవితంలోకి ఆహ్వానించుకుంది అనే కంటే బలవంతంగా లాగేసుకుందంటేనే బెటరేమో. రిలేషన్స్ అనేవి గ్యారంటీల మీద రావు, వాటిని వాడుకుంటూ పోవడమే జీవితం అంటూ కన్విన్స్ చేయబోయిన ఆ మరో మగాణ్ణి ఆమె ఎందుకు ఎంటర్టైన్ చేసిందో అర్థం కాదు. పైగా
జీవితంలో డబ్బు కూడా ప్రధానమేనన్న అతగాడి ఫీలింగ్ను మాత్రం ఈజీగా క్షమించేసిన కథానాయిక నేచర్లో ఏదో క్లారిటీ మిస్ అయింది. కాకపోతే మంచి మనిషి వేరు, మంచి భర్త వేరు అన్న థీమ్ మాత్రం సినిమాలో బాగా జస్టిఫై అయింది. లోకం స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది కానీ ఇవ్వదు. నాకు ఆడవాళ్ళు సంపాదించడం అస్సలు ఇష్టం ఉండదు. అయినా తప్పులు పట్టించుకునేది మనుషులు మనసు కాదు. నిజానికి ఇదో రొటీన్ లవ్ స్టోరీ. వెరైటీ అనేది ఏ కోసైనా లేదు. యూట్యూబ్లో కుప్పలు తెప్పలుగా కనిపించే షార్ట్ ఫిలిమ్స్ కంటే ఇదేమంత విభిన్నం అనిపిస్తుంది. కొత్త కథలకు కరువొచ్చి ఉన్న కథలకే షుగర్ కోటింగ్ ఇచ్చుకుంటూ కాసిన్ని పిస్తా జీడిపప్పుల్ని కలిపేసుకుని కొత్త సినిమాలు సిద్ధమైపోతున్న ఇవాల్టి మూస పద్ధతికి సైతం ఈ దర్శకుడు మూతబెట్టేశాడు. పెద్దగా మెలోడ్రామా లేదు. కళ్ళు చెమర్చి ఖర్చీపులు తడిచిపోయే సెంటిమెంటూ లేదు. ఏమీ లేకుండానే సినిమాలో ఏదో ఉందనిపించేలా ఆసక్తిగా నడిపించాడు. వాళ్ల వాళ్ల ఆర్గ్యుమెంట్స్ను, ఆలోచనల్ని జస్టిఫై చేసుకుంటూ మూడు క్యారెక్టర్లు గుంబనంగా కదిలిన తీరు కొత్తగా అనిపించింది. ఎక్కడ బోర్ ఫీలింగ్ అన్నదే లేదు. తీసింది ఆర్ట్ ఫిలిమే అయినా కానే కాదనిపించాడు. ఎస్, ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. రేపటి రోజున అడిక్ట్ అయినా అవ్వచ్చేమో. ఎంతో మందిని కలుస్తూ ఉంటాం, అందులో ఒక్కరు నచ్చుతారు. అలా నచ్చిన మనుషులతో లైఫ్ ని అప్రిషియేట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. లైఫ్ లో ఏది బిజినెస్ కాదు, ఆఖరికి పెళ్లి కూడా. ఏ ఇద్దరు మనుషుల ఇష్టాలు ఒకేలాగా ఉండవురా. పోనీ నువ్వెప్పుడైనా మీ ఆయన్ని అడిగావా నాలో ఏమన్నా మార్పు రావాలా అని? నేనేమన్నా మారాలా? నువ్వు మారాలనుకుంటున్నావా? నన్ను మార్చాలనుకుంటున్నా? ప్రేమ ఎప్పుడు పుట్టినా ప్రేమే. అలాగని మళ్ళీ ప్రేమలకు తొలి బంధాల్ని బలిపెట్టుకోవాల్సిందేనా? పెళ్లి తర్వాత పుట్టుకొచ్చే పరాయి ప్రేమలకు పట్టం కట్టుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్ట్? ఇవి ప్రశ్నలు. దర్శకుడి దగ్గరే జవాబు దొరకాలి. స్త్రీ స్వేచ్ఛ అనేది 60s to 70s నాటి నవలా ప్రపంచంలో బాగా వర్కౌట్ అయిన ఒక వాడి వేడి ఇతివృత్తం. చలం నుంచి రంగనాయకమ్మ వరకు సగటు ఆడవాళ్లు వాళ్ల వాళ్ల కాపురాల తీరుతెన్నుల మీద టన్నుల కొద్దీ పుస్తకాలొచ్చాయి. కానీ ఇది 2020 శకం. మధ్యతరగతి కుటుంబాల్లో తప్పిస్తే మిగతా అన్ని వర్గాల్లోనూ కుటుంబ స్త్రీ ఆలోచన తీరులో మార్పులొచ్చేశాయి. పెళ్లి అనే 100 ఏళ్ల బంధాన్ని నిమిషాల్లో తీసుకునే నిర్ణయాలు శాసించేస్తున్నాయి. ఆవేశం కంటే ఆలోచనే కీలకమన్న కాన్సెప్ట్తో దర్శకుడు పూయించిన ఈ సిరిమల్లె పువ్వు ప్రేక్షకుల మధ్య ఎంత మేర చర్చ పెడుతుందో తెలీదు. రామరాజ్ గారు, ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ సార్. రియల్లీ ఐ అప్రిషియేట్ ఇట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఒక సినిమా రాయటానికి ఒక సంస్కారం ఉండాలి. ఒక సంస్కారం ఉంటే సినిమా రాయకూడదనే ఉన్న రోజుల్లో ఒక గొప్ప సంస్కారవంతమైన సినిమా తీశారు. ఒక సినిమాని ఎలా చూడాలో నేర్చుకోవటానికి ఈ సినిమా చూసినట్టుంది. మీకంటూ ఒక గొప్ప అద్భుతమైన శైలి ఉంది. వాట్ ఎవర్, పెళ్లి కానీ లేకపోతే ఒక రిలేషన్షిప్ కానీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, ఇట్స్ ఆల్వేస్ ఎ మ్యూచువల్ పార్టిసిపేషన్, దట్ ఇస్ వేర్ ద బ్లిస్ ఈజ్ అనే ఒక కాన్సెప్ట్ని అక్నాలెడ్జ్ చేసే జనాలు చాలా తక్కువ మన సొసైటీలోనే. సో అటువంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ రైటర్గా ఒకప్పుడు ఆ జోన్ని ఫోకస్ చేసి రాసింది చలం గారు. అటువంటి ఒక వర్క్కి ఒక విజువల్ రూపం ఇచ్చారు మీరు ఈరోజు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద సబ్జెక్ట్ లైన్ యు పిక్డ్ అప్ అండ్ యు డిడ్ ఏ గ్రేట్ జాబ్, గ్రేట్ ఎఫర్ట్. ఎవరెన్ని రకాలుగా విశ్లేషించుకున్నా దర్శకుడు రామరాజు పాల్పడిన సాహసాలకైతే ఇక్కడో లెక్కుంది. అన్ని కొత్త ముఖాలతో ట్రై చేయడమే కాదు, ప్రతి పాత్ర లోపలికి దూరిపోయి రచయితగా కూడా జీవించాడు ఈ దర్శక రామరాజు. హీరోయిన్గా దివ్యశ్రీకిది జస్ట్ 2వ సినిమా. కానీ అలా అనిపించలేదు. ఒక సందర్భంలో బాపు బొమ్మతో పోల్చుకుంటూ అరే నేనే బాగున్నానే అనుకుంది. మనకు నిజమే కదా అనిపిస్తుంది. కేవలం కళ్ళతో మాత్రమే మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆమెలో గొప్ప సిన్సియారిటీ అయితే కనిపించింది. సినిమా మొత్తం ఆమెను చీరకట్టుతోనే చూపించిన దర్శకుడి ధైర్యానికి సైతం సగటు ప్రేక్షకుడు ఫిదా అయిపోయాడు. మన సినిమాది 100 ఏళ్ల చరిత్ర. సినిమా అనేది ఎలా ఉండాలి, ఎలా తీస్తే సినిమాను చూస్తారన్న ప్రశ్నకు మాత్రం స్థిరమైన సమాధానం ఇప్పటికీ లేదు. ప్రేమను, మనస్సును, ఆకాశాన్ని వర్ణించుకోలేం, ఎందుకంటే వాటికి హద్దులుండవు. సినిమా కూడా అంతే, దానికి గిరిగీతలుండవు. ఇవాళున్న ట్రెండ్,
రేపుండదు. అటువంటి అప్పుడు ఈ మల్లెల తీరం మాత్రం ట్రెండ్ సెట్టర్ ఎందుకు కాకూడదు? సగటు సినిమా అంటే అది నేల టిక్కెట్లను కూడా తాకాలి. బాల్కనీల దగ్గరే ఆగిపోతే బాక్సాఫీస్ లెక్కల్లో తేడాలు తప్పవు. ఇది కూడా హాట్ ఎలిమెంట్సే లేని ఒకనొక సాఫ్ట్ ఎఫర్ట్. మాస్క్ నచ్చకపోవచ్చు, మనసు పెట్టి చూసే ప్రేక్షకులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇది నచ్చే తీరుతుంది. ఎందుకంటే ఇందులో బిగుతైన టెంపో ఉంది కానీ కనిపించదు. ఐటమ్ సాంగ్స్, అరకొర డ్రెస్సులు మాత్రమే కమర్షియల్ వాల్యూస్ అనుకుంటే అంతకు మించిన అట్రాక్టివ్ ఎలిమెంట్ ఇందులోని లవ్ మేకింగ్ సీన్స్. మాట కందని పాటగా మనమిద్దరము కలిశాముగా. బాగుంది బాగుంది. మాట కందని పాటగా మనమిద్దరము కలిశాముగా. సీన్ కి, సిచ్యువేషన్ కి, డైలాగ్ కి కనెక్టివిటీ తగిలితే చాలు, ప్రేక్షకుడు అలా టచ్ లోనే ఉండిపోతాడు. సీను అదే, డైలాగ్ కూడా అదే అయినప్పుడు అక్కడ దర్శకుడికి గెలుపు అనేది ఇంకా ఇంకా ఈజీ. ఇక డెబ్యూ డైరెక్టర్ రామరాజుకు ఆ పాయింటే కలిసి వచ్చింది. ఇవాళ డైలాగ్స్ పండాలన్నా, పబ్లిక్లోకి చొచ్చుకుపోవాలన్నా అందులో పంచ్ ఉండాలి, లేకపోతే అంతర్లీనంగా ఎంతో కొంత బూతు పదార్థమైనా కావాలి. కానీ ఇందులో ఒక్కో మాట గుండెని తాకి చూపే ఒక్కో మీట, రెండు లేదా మూడు పదాల్లో అంతంత లోతున్న మాటల్ని మల్లెల్లా అల్లుకున్న డైరెక్టర్ కమ్ రైటర్ రామరాజు తన సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ మహా ఇష్టపడి మాత్రం తీసుంటారు. ప్రతిదీ ఒక అనుభూతి అనుభవం. సో సినిమా, తెలుగు సినిమా అని ఒక అనుభూతిగా చూసింది ఎన్ని రోజులైందో నాకు తెలియదు, వ్యక్తిగతంగా నేను కూడా. సో అలాంటి అనుభూతి కోసం చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో గో అండ్ ఎక్స్పీరియన్స్ ఎ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సినిమా, అబ్సల్యూట్ అండ్ ఇన్నోసెంట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎ లవ్ స్టోరీ, చాలా అమాయకమైన ప్రేమ కథని వెళ్ళి వర్షాకాలంలో మల్లెల తీరంలో తడవండి. బతికించుకోవాలే కానీ మన దగ్గర బోలెడంత మంది బాపులు, బాల్చందర్లు, బాలు, మహేంద్రలు, రేపటి మంచి సినిమాను మోసే మంచు పల్లకిలు. కాకపోతే గాడి తప్పిన సగటు ప్రేక్షకుడి అభిరుచి మాత్రం మళ్లీ పట్టాలెక్కాల్సిందే. క్లీన్ అండ్ గ్రీన్ కల్చర్ని తెలుగు సినిమాల్లో కూడా ప్రవేశపెట్టుకోవాలి. స్వచ్ఛమైన మరియు గౌరవప్రదమైన హుందాగా అనిపించే కథలకు, కథనాలకు ఎర్రతివాచి పరచాలి.